हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन चैनल वीडियो वच्चेसी मिनपप्पु पच्चडी। पच्चडी नेल्लूर चाला फेमस अन्नमाट। पच्चडी ओकसारी चेसुकोनी वेड़वेड़ अन्नंलो कास्त पच्चडी टेबल स्पून नेय्यिनि गन वेसुकोनी तिंटे असलु टेस्ट अद्भुतम अंडी, अंत बागुंटुंदन्नमाट। ఈ పచ్చడిని రైస్ లోకే కాకుండా దోశ ఇడ్లీలో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్లి కావాల్సిన పదార్థాలు చూద్దాము। ఈ పచ్చడి కోసం 10 ఎండుమిర్చి, మీడియం సైజ్ లెమన్ అంత చింతపండు, 3 టేబుల్ స్పూన్లు మినపప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని తీసుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని ఒకసారి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక చిన్న కూర గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకుంటే చింతపండు మెత్తగా నానిపోతుందండి। ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు వీటి మొత్తాన్ని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి। చూడండి, ఎండుమిర్చి ఎక్కడ మాడకుండా నీట్ గా వేగిపోయింది కదా, ఇలా వేయించుకోవాలన్నమాట। ఇప్పుడు ఈ ఎండుమిర్చి మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే పూర్తిగా చల్లారిపోతాయి। ఇప్పుడు అదే పాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న మినపప్పు మొత్తాన్ని ఆయిల్ లోకి యాడ్ చేసుకొని మాడకుండా వేయించుకోవాలి। మినపప్పుని వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ మినపప్పు అనేది బ్రౌన్ కలర్ లోకి మారి మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి। అప్పుడే మనకి మినపప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది। చూడండి, ఈ విధంగా మినపప్పు వేగాలన్నమాట। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మినపప్పు కూడా పూర్తిగా చల్లారిపోతుంది। ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని పోసుకొని ముందుగా చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ముందుగానే చింతపండు గ్రైండ్ చేసుకుంటే తొలకలు అనేవి ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి। చింతపండు అక్కడక్కడ మెదక్కుండా ఉన్న ఎండుమిర్చితో పాటు మెత్తగా అయిపోతుందండి, మనకి తినేటప్పుడు తగలకుండా। ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ ని కూడా వేసుకొని మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని కోర్సులీగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎండుమిర్చిని, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు। ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పు మొత్తాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము మిక్సీ జార్లోకి। మొత్తం మినపప్పును యాడ్ చేసుకొని మినపప్పును కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్సులీగా గ్రైండ్ చేసి తీసుకోవాలి। చూడండి, మినపప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అస్సలు రుచి ఉండదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। చింతపండులోని వాటర్ మొత్తం నాకు సరిపోయాయి ఈ పచ్చడికి। ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఆనియన్ ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క రౌండ్ గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుందండి, ఆనియన్ ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు। మనం ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆనియన్ అనేది పంటికి తగులుతూ ఉంటే రుచికరంగా ఉంటుందన్నమాట। చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకుందామండి, పచ్చడిని పోపు పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఈ ఆవాలు మొత్తం చిటపట అయిన తర్వాత కాస్త కరివేపాకును కూడా వేసుకోండి। కరివేపాకు వేగిన తర్వాత ఇంగువ పౌడర్ ని కాస్త వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఆయిల్ లోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి, మొత్తం పచ్చడి ఆయిల్ లో కలిసేంత వరకు కలుపుకోవాలి। 1 నిమిషం పాటు ఇలాగే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మినపప్పు పచ్చడి రెడీ అయిపోతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. ఇంతేనండి ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకున్నాం కదా। ఈ పచ్చడి ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।